మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలకర్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో ముస్లిం మహిళలు సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా గంగుల కమలాకర్ హాజరై ప్రసంగించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు తాము మద్దతుగా ఉంటామని మైనార్టీ మహిళలు తెలియజేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తోంది. ముస్లిం మహిళలు సైతం గంగులకు మద్దతు ప్రకటించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గంగులకు మద్దతుగా ముస్లిం మహిళలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రుబీనా అనే మహిళ ప్రభుత్వ పథకాలను చక్కగా వివరించింది. గంగుల కమలాకర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు డిప్యూటీ మేయర్ రమేష్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ జమీలుద్దీన్, టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఇస్తియాక్ అహ్మద్, పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల జీవితాలలో వెలుగులు నిండాయని తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గతంలో ముస్లిం మైనార్టీలను పట్టించుకుని కాంగ్రెస్ టీడీపీలు ఇక్కడు ఏకమయ్యాయని గుర్తు చేశారు. మైనార్టీలను తోబుట్టువులలా కేసీఆర్ ఆదరిస్తున్నారని చెప్పారు. గతంలో వారి సంక్షేమానికి చేపట్టిన ప్రభుత్వ పథకాలను వివరించారు. सेव करना हमारा हाथ में है. वो हाथ आपके पास वोट के हिसाब से आप करें तो हमारा बच्चा सही सलामत रहते, नहीं तो हमारा बहुत परेशानियां आने का चांस रहता. आप भी एक बार सोचो, आप ही ने सबको एक बार पूछो शहर में, भैया आप वोट किसको डालने बोले तो बराबर बोलते, हम कार को डालते बोलते. तो कार हमारा निशान है, कार हमारा निशान है, हमारी जिंदगी है. 70 साल एक गलत करे तो हमारा बाप दादा गलत करे तो 70 साल परेशान हो गए. 70 साल का परेशान अभी दूर हो रहे. अभी एक एक महीने के राशन में आज हम लोग खाते, कभी दूसरा घर नहीं खा सकता. आज हमारी बेटी शादी करने के जाती, वहाँ जाके एक महीने के बाद बर्बादी है. वहाँ पे जो कुछ भी हो हुकूमत अन्ना ना क्या लिखा है, इसलिए मेरी गुजारिश है की कार को और डालेंगे.